అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. వీ డీల్ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్ అండ్ అమరావతి. ఈ వీడియోలో ప్రజెంట్ అమరావతి గవర్నమెంట్ లేఅవుట్లో ప్రైసింగ్ ఎలా ఉందో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రైసింగ్ గురించి మాట్లాడేటప్పుడే ఏ ఏరియాలో ఏ డెవలప్మెంట్ ఉందో కూడా నేను వివరంగా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లేఅవుట్ మీద ఒక అవగాహన ఇస్తానండి. ఇది మొత్తం 33,000 ఎకరాలండి. డివిజన్ అయిన తర్వాత గవర్నమెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ బేసిస్ మీదుగా రైతుల నుంచి ఈ ల్యాండ్ అంతా తీసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల 1450 గజాలు ఇచ్చారు ఎకరానికి, కొన్ని చోట్ల 1200 గజాలు ఇచ్చారు. అట్లా రైతులకి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అవే ప్లాట్లు ఇప్పుడు రైతులు అవసరాన్ని బట్టి అమ్ముకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే అలా రైతుల దగ్గర ఈ ప్లాట్లు కొనుక్కోవటం జరుగుతుంది. సో ఈ అమరావతి లేఅవుట్కి ఇలా ఉత్తరం వైపు మీరు చూస్తున్నారు కదా, కృష్ణా రివర్ ఉంది. అలానే NH-65 కూడా, అంటే హైదరాబాద్కి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాం కదా, ఆ హైవే కూడా ఉంది. అలానే ఈస్ట్ వైపు ఇది NH-16, అంటే మనకి చెన్నై వెళ్ళే హైవే. సో ఇలా ఈ లేఅవుట్కి రెండు సైడ్లు కూడా రెండు నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యాక్సెస్ అయితే ఇటు ఈస్ట్ సైడ్ నుంచే తాడేపల్లి దగ్గర కానీ, అలానే కొంచెం ముందుకు వస్తే మంగళగిరి దగ్గర కానీ, లేదంటే అటు దక్షిణం వైపు సుమారుగా, అంటే ఇట్లా ఇది తుళ్ళూరు కనపడుతుంది కదా, దానికన్నా ముందు పెద్దపరిమి మీదుగా ఆ తుళ్ళూరుకి వెళ్ళే రోడ్లో కానీ ఈ లేఅవుట్లోకి ఎంటర్ అవడానికి యాక్సెస్లు అయితే ఉన్నాయి. కానీ బట్ ఒక పర్ఫెక్ట్ యాక్సెస్ లేదనే చెప్పాలి. ఇప్పుడు ప్రపోజల్స్ పెట్టారు బట్ వర్క్ కంప్లీట్ కాలేదు. చిన్న రోడ్లే యాక్సెస్గా ఉన్నాయి. బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేశారండి ఈ సిటీని. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ రోడ్లు వైట్ మార్క్తో ఉన్నాయి కదా, దగ్గర దగ్గర 150 నుంచి 200 ఫీట్ రోడ్స్ అడ్డంగా కానీ నిలువుగా కానీ దగ్గర దగ్గర 36 రోడ్లు ఉన్నాయి. సో మన హైదరాబాద్లో లాగానే దీనికి కూడా కలర్ కోడింగ్ ఇచ్చారు, ఏ ల్యాండ్ ఎలా యూజ్ చేసుకోవాలనే దానికి. చూడొచ్చు మీరు రెసిడెన్షియల్ కానీ, కమర్షియల్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, రిక్రియేషన్ గురించి కానీ, గవర్నమెంట్ యూసేజ్ కింద కానీ, రోడ్ల గురించి కానీ ఇట్లా రిజర్వ్డ్గా ఒక కలర్ కోడింగ్తో ఈ సిటీని డిజైన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఒక బ్యూటిఫుల్ థింగ్, ఇప్పుడు పర్టికులర్గా నేను ఈ రోడ్ చూపిస్తున్నాను చూడండి. ఇది నేషనల్ హైవే 65, అంటే గొల్లపూడి దాటిన తర్వాత సూరాయిపాలెం దగ్గర ఈ రోడ్ ఆల్రెడీ వేస్తున్నారండి. సో ఇది ఏంటంటే కృష్ణా రివర్ మీదుగా బ్రిడ్జ్ ఉంటుంది, అట్లా మనం అమరావతిలోకి ఎంటర్ అవుతాం. సో ఆ డైమండ్ షేప్ రీజియన్లో రకంగా ఇంటర్చేంజ్ టైప్ ఆఫ్ ఇది అనుకోండి. అక్కడ ఏంటంటే ఇంతకుముందు ప్లాన్ ప్రకారం దాని చుట్టూ హోటల్స్ కానీ చక్కగా ఎంటర్టైన్మెంట్ కానీ అంతా ప్లాన్ చేశారు. సో ఈ రోడ్ వెళ్ళి మనకి ఇలా నేషనల్ హైవే 16 కనెక్ట్ అవుతుంది. మీరు కనుక గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు కాజా ప్లేస్లో మురుగన్ హోటల్ ఉంటుంది, చాలా ఫేమస్, అక్కడ ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇలా దీనికి యాజ్ ఆఫ్ నౌ ఒక డెవలప్మెంట్ ఈ మెయిన్ రోడ్డు. అంటే ఈ రోడ్డు వల్ల ఏంటంటే రెండు నేషనల్ హైవేస్ ట్రాఫిక్ సిటీలో ఒక విజయవాడలో ఒక రాకుండా డైరెక్ట్గా టైం కూడా సేవ్ అవుతుంది. సో సిటీని స్కిప్ చేసి వెళ్ళేటట్టు దీన్ని చేస్తున్నారు. సో దీంట్లో నుంచి వెళ్తుంది కాబట్టి డెన్సిటీ ఉంటుంది, కొంత అమరావతి లేఅవుట్ కూడా బాగానే ఉంటుంది అనేది ఆ రోడ్డు నా ఒపీనియన్. అలానే నేను ఒక 4 మంత్స్ బ్యాక్ అమరావతి విల్ బి నెక్స్ట్ హైదరాబాద్ అని ఒక వీడియో కూడా చేశాను, మీకు చాలామంది చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే నేను వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూడండి. దాంట్లో నేను క్లియర్గా లేఅవుట్ గురించి కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ నేను చెప్పడం జరిగింది. అప్పుడున్న ప్రైసింగ్కి ఇప్పుడున్న ప్రైసింగ్కి ఆల్మోస్ట్ 25-30% హైక్ కనపడుతుందండి. ట్రాన్సాక్షన్స్ అయితే అవుతున్నాయి, చిన్న ప్లాట్లు అవుతున్నాయి బాగా. ఇది కమర్షియల్లో ఇక్కడ ఎట్లా ఉంటాయంటే 30 స్క్వేర్ యార్డ్స్ నుంచి 60, 90, 120 అట్టా మల్టిపుల్ 30 యాడ్ అవుతా పోతుంది. అలా ఉంటాయి పెద్ద ప్లాట్లు వరకు ఉన్నాయి. అలానే రెసిడెన్షియల్లో 120, 150, 180, 30 యాడ్ అవుతా పోతుంది. సో ఇక్కడ ఏంటంటే రైతులకి కావాల్సిన విధంగా పెద్ద ప్లాట్లు కూడా ఇచ్చారు. జనరల్గా పెద్ద ప్లాట్లకు డిమాండ్ ఉంటుందని చెప్పి చాలామంది పెద్ద ప్లాట్లు ఆప్ట్ చేసుకున్నారు. ఒక ఎకరం ఉందనుకోండి, సపోజ్ వాళ్ళకి 1200 గజాలు వస్తుంది. సో 1000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్, 200 కమర్షియల్ అట్లా తీసుకోవడం జరిగింది. చిన్న ప్లాట్లు వాళ్ళు చాలామంది ఉన్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్మేసుకున్నారు. ఇట్లా ఈ ప్రైసింగ్ ఆస్పెక్ట్లో బాగా గుర్తుపెట్టుకోండి, అమరావతిలో యాజ్ ఆఫ్ నో చిన్న ప్లాట్లకి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రైసింగ్ కూడా సపోజ్ ఒక ఏరియాలో ఒక పెద్ద ప్లాటు, అంటే 360 గజాలు ప్లస్ ఉన్న ప్లాటు 12,000 ఉంటే, అక్కడ చిన్న ప్లాటు అంటే 120 గజాల నుంచి ఒక 260 గజాల ప్లాట్లన్నీ కూడా కొంచెం ఒక 2,000 ఎక్కువ కనపడుతుంది. అంటే సుమారుగా చిన్న ప్లాట్లకి ప్రతి చోట కూడా ఒక 2,000 రూపాయలు ప్రీమియం కనపడుతుంది. అంటే చిన్న ప్లాట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి,
కమర్షియల్లో అయితే 30 నుంచి 260 గజాల వరకు, అలానే రెసిడెన్షియల్ అయితే 120 నుంచి సుమారుగా 360 గజాల వరకు. ఈ ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. బట్ పెద్ద ప్లాట్లకు ఏమాత్రం డిమాండ్ కనపట్లేదు. మార్కెట్లో చాలా ఉన్నాయి, చిన్న ప్లాట్లు మాత్రం మార్కెట్లో అవైలబుల్ లేవు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి నేను లాస్ట్ టైం వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, మంచి టైం కొనుక్కోవచ్చు అని చెప్పి. ఎవరైనా మిస్ అయితే యాజ్ ఇప్పుడు కొనాల్సిన పని లేదు, హడావిడిగా మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ వస్తుంది ఏదో ఒక టైంలో నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో. సో అది ఆ టైంని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హడావిడిగా కొనాల్సిన పని లేదు. బట్ నాకు అనిపిస్తుంది చిన్న ప్లాట్లు అంత ఈజీగా తగ్గవేమో అనే ఫీలింగ్లో ఉన్నాను. బట్ కొంచెం టైం తీసుకొని డెఫినెట్గా ఏదో ఒక నెక్స్ట్ న్యూస్తో, గవర్నమెంట్ ఎట్లాగూ 3 క్యాపిటల్స్ అనే మాటకి ఫేవర్ ఉంది కాబట్టి మేబీ ఇంకొక డౌన్ ట్రెండ్ కొంత ఫేజ్ ఉంటుందని అనుకుంటున్నాను. బేసిక్గా నేను వీడియో చేసినప్పటికీ ఇప్పటికీ ఈ రేటు విషయంలో ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే, గవర్నమెంట్ కూడా 3 క్యాపిటల్స్ ప్రపోజల్ని డ్రాప్ చేసింది. మళ్ళీ వాళ్ళు వేరే కొత్త ప్లాన్తో వెళ్తున్నారు కాబట్టి కొద్దిగా సెంటిమెంట్ ఇక్కడ పాజిటివ్ అయినట్టుగా కనపడుతుంది. సరే, ఇక సుమారుగా ప్రైసింగ్ విషయానికి వస్తే ఇక్కడ హయ్యెస్ట్ ప్రైసింగ్ అండి ఇదిగో ఈ ఏరియా. అంటే మీరు చూడొచ్చు, ఇందాక నేను చెప్పాను కదా, నేషనల్ హైవే, రెండు నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేసే ఈ అమరావతిలో నుంచి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో అక్కడ, అంటే వెంకటపాలెం అనే ఊరు ఉంది కదా, ఈ చుట్టుపక్కల యాజ్ ఆఫ్ నౌ కొంచెం ప్రైస్ ఎక్కువగా అంటే టాప్ రేంజ్లో కనపడుతుంది. అంటే సుమారుగా 18 నుంచి 20 వేలు, పెద్ద ప్లాట్ అయితే ఒక 17-18 వేలు, చిన్న ప్లాట్లు అయితే 19-20 వేలు. దీని దగ్గరలో, ఈ రోడ్డు దగ్గరలో, ఈ వెంకటపాలెం రెవెన్యూలో ఉన్న ప్లాట్లు అయితే ఆ రేటు అంటే టాప్ రేట్ అది. అలానే ఇంకొక చోట టాప్ రేట్ ఉంది, అది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెడ్ మార్క్ అంతా కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ కోసం అలాట్ చేసింది. కొంత కట్టడం స్టార్ట్ చేశారు, 20-25% గవర్నమెంట్ బిల్డింగ్స్. బట్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ చాలా వరకు అయిపోయినాయి, అది కాదు నేను చెప్పేది. గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రం ఇనీషియేట్ చేసి వదిలేశారు. హయ్యెస్ట్ ప్రైస్ ఇక్కడ ఉందండి, మీరు చూస్తున్నారు కదా, మోదుగుల లంకపాలెం నుంచి కొండమరాజపాలెం ఇది ఉంది కదా ఈ బ్లాక్ అంతా కూడా. అలానే తుళ్ళూరుకి, ఆ రెడ్ బ్లాక్ నుంచి తుళ్ళూరుకి మధ్యలో ఉన్న కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ 18 నుంచి 20 వేలు చిన్న ప్లాట్లు, పెద్ద ప్లాట్లు మాత్రం 17 నుంచి 18 వేలు ఉన్నాయి. అంటే ఇది ఒక టాప్ రేంజ్ అమరావతిలో హయ్యెస్ట్ ప్రైసింగ్ గురించి నేను ఇప్పుడు చెప్పాను. అలానే లోయెస్ట్ ప్రైసింగ్ వచ్చేపాటికి మనకి ఈ ఆగ్నేయం సైడ్, అంటే సౌత్ ఈస్ట్ సైడ్ ఉన్న ఈ నిడమర్రు ఉంది కదా ఈ ఏరియా, ఈ ఏరియా కొంచెం డిమాండ్ తక్కువ కనపడుతుంది. పెద్ద ప్లాట్లు ఏదైనా ఉంటే 10 వేలు దొరుకుతాయి, అంటే 500 గజాలు, 1000 గజాలు, 1200 గజాలు ఇట్లాంటి ప్లాట్లు. బట్ చిన్న ప్లాట్లు మాత్రం ఒక 1000-2000 మాత్రం ఎక్కువే ఉన్నాయి, 11 నుంచి 12 వేల వరకు పెట్టాలి. సో అట్లా ఇది లోయెస్ట్ రేంజ్. అది లోయెస్ట్. ఇంకొక చోట ఎక్కడ ఉందంటే మనం వెస్ట్ సైడ్కి వచ్చాము. వెస్ట్ సైడ్ చూడండి, ఇది నెక్కల్లు, ఆ తర్వాత అనంతవరం. ఈ ఏరియా కొంచెం రేట్లు అనుకూలంగా ఉంది. నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఈ ఏరియాలో సుమారుగా 7 వేలకి మనకు ప్లాట్లు దొరికాయి. ఇది 10 వేలకి కొంచెం షిఫ్ట్ అయింది. అంటే చిన్న ప్లాట్లు 10 వేలు, పెద్ద ప్లాట్లు 1000-2000కి తక్కువ దొరకడానికి ఈ ఏరియా అవకాశం ఉంది. బేసిక్గా ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ రివర్ పక్కనున్న ఏరియా, నార్త్ సైడ్ అంతా కూడా కొంచెం క్రేజీ ఏరియానే. బట్ ఈ దొండపాడు కానీ, అబ్బురాజపాలెం కానీ, రాయపూడి కాదు పిచ్చుకలపాలెం, ఇక్కడ కొంచెం అనుకూలంగా దొరుకుతాయి. అంటే పెద్ద ప్లాట్లు ఒక 13-14 వేలు, చిన్న ప్లాట్లు కొంచెం ప్రీమియం, ఒక మేబీ పెద్ద ప్లాట్లు ఒక 12-13 వేలు, చిన్న ప్లాట్లు 14-15 వేలు. అట్లా మొదటి నుంచి కూడా రాయపూడి బాగా క్రేజీ ఏరియా. ఆ ఏరియాలో సుమారుగా చిన్న ప్లాట్లు అయితే 16-17 వేలు పెట్టాలి, పెద్ద ప్లాట్లు అయితే 1-2 వేలు తక్కువ. అలానే తుళ్ళూరికి ఒకవైపు, అంటే ఈస్ట్ సైడ్ కొంచెం బాగా కాస్ట్లీ, ఇందాక నేను చెప్పాను కదా హయ్యెస్ట్ రేంజ్ అట్లా ఉంటుంది. బట్ తుళ్ళూరికి వెస్ట్ సైడ్ మాత్రం కొంచెం రేట్లు అనుకూలంగా దొరికే అవకాశం ఉంది. సుమారుగా చిన్న ప్లాట్లు అయితే 14-15 వేలు, పెద్ద ప్లాట్లు అయితే 12-13 వేలు ఆ రేంజ్. నేలపాడు, బేసిక్గా అక్కడ హైకోర్టు ఉన్నది నేలపాడు రెవెన్యూలో, నేలపాడుకి దగ్గరగా ఉన్న ప్లాట్లు కూడా 16-17 వేలు. ఇది కూడా ఇక్కడ కూడా కొంచెం టాప్ రేంజ్ అని అనుకోవచ్చు. ఆ బెల్ట్ బెల్ట్ అంటే మీరు చూసారు కదా ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో, 1 కిలోమీటర్ స్ట్రిప్ ఇది, ఈ రెడ్ కనపడేది, ఇదంతా కూడా గవర్నమెంట్కి, గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ యాక్టివిటీ కోసం అలాట్ చేసిన ఏరియాని. సో అట్లా నేలపాడు కూడా హైయెస్ట్ రేట్ కిందే మీరు వేసుకోవచ్చు. అలానే కొంచెం ఇటు పక్క వస్తే మీకు కనపడుతుంది కదా ఐనవోలు, ఇక్కడ విట్ ఉంది. ఇక్కడ పెద్ద ప్లాట్లు సుమారుగా 13-14 వేలు, చిన్న ప్లాట్లు అయితే 15-16 వేలు అట్లా ఉన్నాయి. అంటే ఈస్ట్ వెస్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, అట్లా కొంచెం ఆ రేంజ్ నేను చెప్తున్నాను. షాకమూరు పెద్ద ప్లాట్లు అయితే 12-13 వేలు, చిన్న ప్లాట్లు అయితే 13-14 వేలు. ఇప్పుడు ఇది ఇక్కడ మనకు ఒక షేప్లో కనపడుతుంది కదా, అదంతా ఒక పెద్ద పార్క్ అండి. సో పార్క్ కోసం అలాట్ చేసిన ఏరియా ఇంతకుముందు ప్లాన్ ప్రకారం. సో
ఇట్లా ఈ ప్రైసింగ్ అనేది సుమారుగా మీరు లోయెస్ట్ రేంజ్ వచ్చి 10,000, హైయెస్ట్ రేంజ్ వచ్చి 20,000 కింద మనం లెక్కేసుకోవచ్చు. అలానే ఇందాక విట్ గురించి చెప్పాను కదా, ఐనవోల్ విలేజ్. ఇప్పుడు ఎస్ఆర్ఎం గురించి నేను చెప్తాను. ఇది కూరగాయలు కనపడుతుంది కదా, కూరగాయలు కింద మనకి ఎస్ఆర్ఎం ఉంది. ఎస్ఆర్ఎం ఆల్రెడీ ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు కూడా. అలానే ఇంకొకటి ఇక్కడ ఈ డైమండ్ షేప్ రోడ్ గురించి ఇందా నేను చెప్పాను. దాని పక్క నుంచే అంటే దాని కిందకు వస్తే ఏదైతే ఈ కలర్డ్ జోన్ ఉందో అది కూడా ఎడ్యుకేషనల్ S2, అక్కడ అమృత యూనివర్సిటీ ఉంది. అమృత యూనివర్సిటీ పక్క నుంచే ఆ హైవే ఏదైతే ఉందో, నేషనల్ హైవే, రెండు హైవేస్ని కనెక్ట్ చేసేది అది వెళ్తూ ఉంది. సో ఆ ఏరియాలో కూడా 13,000-14,000 సుమారుగా పెద్ద ప్లాట్లు, చిన్న ప్లాట్లు అయితే 14,000-15,000 అట్లా ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఇది ఓవరాల్గా ఏంటంటే లాస్ట్ టైం ఒక లాస్ట్ 4-5 మంత్స్ నుంచి ప్రైసింగ్ అయితే కొంచెం పాజిటివ్ సెంటిమెంట్తో కొంచెం హైక్ అయినట్టు కనపడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పెద్దగా హడావిడి పడాల్సిన పని లేదు, కొంచెం వెయిట్ చేసి కొనుక్కోండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఇక్కడ బాగా రిస్కీయే. పెద్ద ప్లాట్లు దూరికి వెళ్ళద్దు, ఏదైనా ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు. చిన్న ప్లాట్లు నేను చెప్పిన రేంజ్ మీద ఒక 2,000-3,000 ఏదైనా తక్కువకి ఏదైనా అవకాశం వచ్చి దొరికితే కొనుక్కోవచ్చు. సో ఇది అమరావతి ప్రైసింగ్ గురించి అండి. సో ఇదే వీడియోలో నేను డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ ఇస్తున్నాను, రెగ్యులర్గా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను హైదరాబాద్ అండ్ అమరావతి మీద. అమరావతి మీద కొంచెం తక్కువ ఉంటాయి, హైదరాబాద్ మీద ఎక్కువ నేను ఎక్కువ అప్డేట్స్ కానీ డీల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టండి, ఆ లింక్ ద్వారా నేను జాయిన్ అవ్వచ్చు. అలానే ఫేస్బుక్ పేజ్ ఉంది, ఆ పేజీలో అన్ని నా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ రీసేల్ కానీ నేను చేసే ప్రాజెక్ట్స్ కానీ అన్నీ పెట్టాను, అది కూడా కింద లింక్ ఇస్తున్నాను. సో ఇట్లాంటి వీడియోస్తో మళ్ళీ మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.